పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నామం యందు ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడిపే కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోళిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటూ ఉంది. మీకందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు మరియ తల్లి పవిత్ర నామం గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్12న మనం ఈ పండుగను జరుపుకుంటాము. మరియా అనేటువంటి పదం హీబ్రూ భాష పేరు అయినటువంటి మిరియాము అనే పదం నుంచి తీసుకోబడింది. మరియం అనేటువంటి అనువాదం కూడా ఉంది. సో ఈ పదానికి ముఖ్యంగా రెండు అర్థాలు ఉంది. మొదటిది సముద్రపు నక్షత్రము, రెండోది చేదు సముద్రం. నడి సముద్రంలో అలల మధ్యలో ప్రయాణించే సమయంలో నావికులకు సముద్ర నక్షత్రం ఒక దిక్కున నిలబడి ఏ విధంగా అయితే మార్గం చూపిస్తూ గమ్యం చేరుస్తూ ఉందో, అలాగే మరియ తల్లి కూడా క్రీస్తు అనేటువంటి తీరానికి తన జీవన విధానం ప్రార్థన ద్వారా మార్గం చూపుతుంది. నాడు కానంపల్లె పెండ్లిలోను ద్రాక్షారసం అయిపోయినటువంటి సమయంలో క్రీస్తు వద్దకు అక్కడ ఉన్నటువంటి సేవకులకు దారి చూపి ఆ పెళ్లిని ఆనందమయ తీరాలకు చేర్చింది మరియ తల్లే. అలాగే సాతానుడు వాడి ఆలోచనలకు చేదును అనగా వ్యతిరేకతను చూపేది కూడా ఆమె పేరే. పాపం పట్ల ఆమెకు ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే క్రీస్తు తల్లిగా ఆమె స్థానం సంపాదించగలిగింది. 1531 నుంచి ఈ పండుగ శ్రీసభలో కొనియాడబడుతూ వస్తున్నప్పటికీ 1914 వియన్నాలో జరిగినటువంటి యుద్ధ విజయానికి గుర్తుగా 10వ పయస్ పోపు గారు ఈ పండుగను సెప్టెంబర్ 12వ తేదీన జరపాలని ఆదేశాలు జారీ చేశారు.